అవును, ఒకే ఒక స్ప్రేతో ఇటు రసం పిలిచే పురుగులను అటు కాయతోల్చే పురుగుల కట్టడి అంటే పత్తి రైతుకి లాభమే కదా. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుండి రైతుల నమ్మకమైన పురుగు మందు డౌ కెమికల్స్ వారి డెలిగేట్లోని అద్భుతమైన శక్తిని, సింజెంటా కంపెనీ వారి పెగాసిస్లోని పవర్ని, ఈ రెండు పవర్లను కలిపి మొట్టమొదటిసారిగా తయారు చేసిన పురుగు మందు గురించిన పూర్తి సమాచారం, అనగా పురుగు మందు మోతాదు, ఏ పురుగులను కట్టడి చేస్తుంది, పత్తి పంట ఏ దశలో స్ప్రే చేయాలి అనే విషయాలు మొదటిసారిగా మీకోసం. పత్తి పంట పెట్టి 40 రోజులు దాటితే సన్నగా పసుపు గోధుమ గడ్డి రంగులో ఉండే తామర పురుగుల తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి కణజాలాన్ని చీల్చి రసం పీల్చడం ద్వారా ముదురు ఆకులపై భాగం గోధుమ రంగుకి, అలాగే కింది భాగం వెండి తెలుపు రంగులోకి మారుతుంది. ఆకులు ముడుచుకుపోయి ముడతలు పడి చివరికి ఎండిపోతాయి. అలాగే ఈ తామర పురుగులు పత్తిలో టొబాకో స్ట్రీక్ అనే వైరస్ తెగులును వ్యాప్తి చేసి పత్తి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది. 40 రోజులు దాటిన పత్తిలో కనిపించే రెండవ ప్రధానమైన పురుగు తెల్లదోమ. దీని తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల భాగాల నుండి రసం పీల్చి ఆకులు అలాగే పిందలపై అవి విసర్జించే తీయటి పదార్థం మొక్కలపై మసిలాంటి నల్లని బూజును ఏర్పరిచి కిరణజన్య సంయోగక్రియ జరగకుండా చేయడం వల్ల మొక్కలు నిర్జీవంగా మారి చనిపోతాయి. ఈ తెల్లదోమలు పత్తిలో కాటన్ లీఫ్ కర్ల్ వైరస్ అనగా ఆకుముడత వైరస్ని వ్యాప్తి చేస్తాయి. ఈ తామర పురుగు, తెల్లదోమ చాలదు అన్నట్టుగా శనగపచ్చ పురుగు అలాగే లద్దె పురుగులు అప్పుడే వచ్చే పువ్వులని ఆశించి తినడం వల్ల పువ్వులు రాలిపోయేలా చేస్తాయి. ఈ నాలుగు పురుగులను ఒకే ఒక స్ప్రేతో పత్తి పంటను కాపాడడానికి డెలిగేట్లోని శక్తివంతమైన స్పైనోట్రామ్ను, అలాగే పెగాసిస్లోని పవర్ఫుల్ డైఫెన్థియూరాన్ను కలిపి ఇజ్రాయెల్ సాంకేతికతను ఉపయోగించి డబుల్ పవర్తో వచ్చింది అదమ కంపెనీ వారి రాసిడ్. ఇది 45 నుండి 60 రోజుల తర్వాత వచ్చే తామర పురుగులను, తెల్లదోమ, కాయతొలచు పురుగులైన శనగపచ్చ పురుగు, లద్దె పురుగుల నుండి పత్తి పంటకు రక్షణనిస్తుంది. ట్రాసిడ్ను పత్తి, మిరప, క్యాబేజ్ పంటల కోసం సిఫార్సు చేయడం జరిగింది. పత్తి మిరప కోసం ఎకరాకి మోతాదు 250 మిల్లీలీటర్లు, అలాగే క్యాబేజీ కోసం 300 మిల్లీలీటర్లు. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాము. ఇప్పటికీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే 60 రోజులు దాటిన పత్తిలో ట్రాసిడ్ను ఉపయోగించి అధిక దిగుబడులు పొందండి. ధన్యవాదాలు.